జగిత్యాల జిల్లాలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను లాటరీ పద్దతి ద్వారా పంపిణీ చేయాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలోనే జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో లాటరీ ద్వారా లబ్దిదారులను ఎంపిక చేసే కార్యక్రమం చేపట్టారు. దీంతో స్టేడియానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. అయితే అర్హులైన వారికి ఇళ్లు ఇవ్వడం లేదని షరీఫ్ అనే వ్యక్తి మండిపడ్డాడు. పైరవీలు చేసిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. ఎన్నిసార్లు దరఖాస్తులు చేసుకున్నా డబుల్ బెడ్రూమ్ రాలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధితులు. రెండు వేల 2016లో పెట్టిన కలెక్టర్ గారికి ఇంటి గురించి దరఖాస్తు, 2017లో పెట్టిన దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి. ఊళ్ళో ఇల్లు లేదు, అడవిలో పొలం లేదు, ఒక జానేడు భూమి నా పేరు మీద ఉన్నా, నా భార్య పేరు మీద ఉన్నా ఆ ఇల్లు మంజూరు చేయకండి. మళ్ళా 2 సార్లు ఆన్లైన్ లో పెట్టిన కలెక్టర్ మన ఎంఆర్ఓ ఆఫీస్ కి, మరి ఇంక్వైరీ ఎవరు చేస్తారు? పటవారి గారు చేస్తారా, గిరిదవారి గారు చేస్తారా, ఎంఆర్ఓ చేస్తాడా, ఆర్డీఓ చేస్తాడా, కలెక్టర్ చేస్తాడా, డిప్యూటీ కలెక్టర్ చేస్తాడా, ఈ ప్రజాపతి నాయకులు చేస్తారా, ఈ కౌన్సిలర్లు చెప్పబట్టి ఉన్న వాళ్ళకి అందరికి శాంక్షన్ అవుతున్నాయి. కరెక్ట్ పేదోనికి శాంక్షన్ చేయరు. నాకేమన్నా ఆస్తి నా పేరు మీద ఉంటే నా మీద చట్టపరంగా చర్య తీసుకోరు. లేని పక్షంలో నేను అమర నిరాహార దీక్ష కూర్చుంటా. మీ పేరేం పేరే? సయ్యద్ హైమద్ షరీఫ్, జగ్త్యాల శివావీధి, పురాణిపేట. 2016లో పెట్టిన కలెక్టర్ గారికి ఇంటి గురించి దరఖాస్తు, 2017లో పెట్టిన దానికి సంబంధించిన పేపర్స్ ఉన్నాయి. ఊళ్ళో ఇల్లు లేదు, అడవిలో పొలం లేదు, ఒక జానేడు భూమి నా పేరు మీద ఉన్నా, నా భార్య పేరు మీద ఉన్నా ఆ ఇల్లు మంజూరు. పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులు అవగాహన పెంచుకోవాలన్నారు ఎమ్మెల్సీ కవిత. తన కుమారుడు ఆర్య చదువుతున్న స్కూల్ కు వెళ్లారు కవిత. ఆర్యతో పాటు ఇతర విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టు వర్క్లను ఆసక్తిగా తిలకరించారు. విద్యార్థుల చొరవను అభినందించారు కవిత. ఆర్య వర్క్ చూసి ఓ తల్లిగా గర్వపడుతున్నానని అన్నారు కవిత.